పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యోగమంజరి కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషాలయ సమ్మిశ్ర జ్యోతిర్వైద్య విభూషణ జ్యోతిర్విదో మహర్షిభ్యో జ్యోత్యేవ పరికల్పతే. మూర్తిత్రయ స్వరూపాయ మార్తాండాయ నమో నమః. ఈ ఎపిసోడ్లో సింహరాశిలో ఉన్నటువంటి మూడో నక్షత్రం ఉత్తర ఫల్గుణి, టేటోపాపి ఉత్తర. ఈ ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఒక పాదం సింహరాశిలో ఉంటుంది, మిగతా మూడు పాదాలు కన్యారాశిలో ఉంటాయి. ఈ యొక్క నక్షత్రానికి అధిపతి రవి. మరి వాస్తవంగా చెప్పాలంటే సింహరాశిలో ఒక పాదం అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు, మిగతా ఈ కన్యారాశిలో 10 డిగ్రీలు ఉంటాయి. అంటే మూడు పాదాలు అందులో ఉంటాయన్నమాట. ఇది ద్వితార దండాకృతి. అంతరిక్షంలో ఉత్తర నక్షత్రము రెండు నక్షత్రముల సముదాయము, ప్రకాశవంతమైనటువంటి రెండు నక్షత్రముల సముదాయం. ఇది దండాకృతిగా కనబడుతుందండి. తర్వాత రక్తవర్ణ, ఎరుపు రంగుతో కూడినటువంటి నక్షత్రం ఇది. ఇది స్త్రీ గణంలోకి వచ్చేస్తుందండి. అంటే గణము అనేది కాదండి, ఇట్లా పురుష నక్షత్రాలు స్త్రీ నక్షత్రాలు ఉంటుంది కదా, స్త్రీ వర్గంలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఈ నక్షత్రము స్త్రీవర్గ సముదాయములో ఉన్నటువంటి నక్షత్రం, మనుష్య గణం. తర్వాత ఈ నక్షత్రానికి సంజ్ఞ, అంటే ఈ నక్షత్ర యోని, వృషభ, ఎద్దు. అంటే మనకు ఉత్తరాభాద్ర ఆవు, ఉత్తర వృషభం, అంటే ఇక్కడ మేల్ సంబంధించిందనమే అనమాట. అర్యముడనేవాడు ఈ నక్షత్రానికి అధిదేవత. ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడైతే ఈ నక్షత్రానికి అధిదేవత అర్యముడు. ఈ నక్షత్రానికి జన్మ వృక్షము బదరీ వృక్షము. బదరీ వృక్షము అంటే రేగుపండు. బదరీనారాయణుడు, బదరివనం, మనకున్నటువంటి దశ మహారణ్యాలలో బదరికారణ్యమని కూడా ఒకటి ఉందండి. ఆ బదరికారణ్యములో ఉన్నటువంటి విష్ణుమూర్తిని బదరీనారాయణుడు అన్నారు. అట్లాగే ఇది బదరీ వృక్షము, ఈ యొక్క జన్మ వృక్షము. తర్వాత దీనికి జన్మపక్షి దీర్ఘనాసిక. అంటే ఈ పక్షి సామాన్యంగా అడవులలో, సామాన్యంగా పల్లెటూరు వాతావరణంలో, ఊరు సమీపాలలో కూడా ఈ చెట్ల మీద చెట్టు బెరడులో ఉన్నటువంటి పురుగులను, అది దీర్ఘనాసిక అంటే పొడుగైన ముక్కు అండి, ఆ పొడుగైన ముక్కుతో కొట్టి తింటుంది ఆ పక్షి. ఇది ఈ యొక్క నక్షత్రానికి జన్మపక్షి. ఈ నక్షత్రానికి అష్టాదశ ఘటికా విషనాఢ్య. ఈ నక్షత్ర ప్రారంభం నుంచి 18 గడియలు దాటిన తర్వాత విషనాడ్యలు వస్తాయి. ఆ విషనాడ్యలు 4 గడియలు ఉంటాయి. ఘడియ అనే పదానికి మళ్ళీ ఒకసారి కూడా చెప్తానండి. ఘడియ అంటే 24 నిమిషములు. 2.5 గడియలు అయితే 1 గంట. అంటే 24 + 12 అంటే 48 + 12 = 60 విఘడియలు. 60 విఘడియలు అయితే 1 గడియ, 2.5 గడియలు అయితే 1 గంట. సామాన్యంగా ఈ నక్షత్రంలో ఎక్కడైనా యాత్రలు, తర్వాత సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు చేయాలంటే పిష్టి భక్షణం చేత్, అంటే పిండితో చేసిన వంటకాన్ని తిని వెళ్ళాలి అని చెప్తారు. అంటే నేను ఇవన్నీ కూడా గతంలో కూడా చెప్పిన విషయాలు, అప్పుడేమో విశదంగా చెప్పాను, ఇందులో కొద్దిగా మళ్ళీ సూక్ష్మంగా కొన్ని కొన్ని నక్షత్రాల యొక్క స్వరూపాలు, ఆ నక్షత్రాల యొక్క గుణగణాలను మళ్ళీ కొద్దిగా బ్రీఫింగ్ చేస్తున్నాను. ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రము పుట్టినటువంటి వారి యొక్క గుణగణాలు, జనరల్గా సహజంగా వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి అనే దాంట్లో చూస్తే, అభిమాని, మహా అభిమానవంతుడు.
అంటే ఈ నక్షత్రంలో నాలుగు, ప్రతి నక్షత్రాన్ని నాలుగు పాదాలు చేసి కూడా మనం విభజించి వాటికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ అని చెప్పాం కదా. అందులో ఈ నక్షత్రంలో మొదటి పాదము సింహస్యాధిపతి సూర్య, మొదటి పాదానికి సంబంధించింది సూర్య రాశిలో ఉంది కాబట్టి ఈ మొదటి నక్షత్ర జాతకుని యొక్క గుణగణాలు అని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద ఇక్కడ ఏంటంటే మహా అభిమానవంతుడు ఈ నక్షత్ర జాతకుడు, సర్వకార్య సమర్థ, ఎలాంటి కార్యాలనైనా చక్కబెట్టేటువంటి లక్షణం ఉంటుంది, శక్తి ఉంటుంది, ఓపిక ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అంటే వీళ్ళు చేసే పనులండి సహజంగా కనిపించవు, అంటే హడావుడిగానే చేస్తారు కానీ హడావుడిగా పడుతున్నట్టుగా కనిపించకుండా సైలెంట్ మూమెంట్లోనే వీళ్ళు పనులను చేస్తారండి. ఇది ఈ నక్షత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత. చాలా శ్రమిస్తారు కానీ వాళ్ళు శ్రమించినట్టుగా కనబడరు, కానీ ఓ పది మంది పెట్టు పని చేయగలిగేటువంటి లక్షణము ఉంటుంది. ఏ పనినైనా సమర్థవంతంగా చక్కబెట్టడానికి ఉన్నటువంటి ఓపిక, శక్తి, సహనం ఇవన్నీ వీళ్ళకు ఉంటాయి. ధీరవాన్, మంచి ధీరాత్మ, ధీరోతాత్తుడు. మరియు ధారవాన్ అన్నాడు, అంటే కుటుంబ సమేతంగా ఉండగలి, అంటే అందరి కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ అర్థం ఏంటంటే కుటుంబ సౌభాగ్యంతో ఉంటాడంటే భార్య పిల్లలతో సుఖ సంతోషంగా ఉండే అవకాశాలు ఈ ఉత్తర ఫల్గుణి నక్షత్రాలు వారి జాతకులకు ఉంటుంది. కుశలహ, ఈ కుశలహ అనే దాంట్లో కూడా ఏంటంటే ఎక్స్పర్ట్నెస్ అని కూడా అనవచ్చు. ఎక్స్పర్ట్నెస్ అంటే ప్రతి దాంట్లో ఏదాన్నైనా కూడా చాలా లోతుగా ఆలోచించి విశ్లేషించి మంచి చెడులను నిర్ణయించి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక సంకల్పం, అంటే తాను ఆలోచించిన దానికి ప్రత్యేకంగా ఇది అని నిర్ధారించేటువంటి శక్తి అది ఉండొచ్చు. కొంతమంది విశ్లేషిస్తారు కానీ నిర్ణయించలేరు, అంటే వీళ్ళకు నిర్ణయాత్మకమైనటువంటి శక్తి కూడా బాగా ఉంటుంది. అది కూడా ఎలా, తొందరపాటు లేకుండా సావధానంగా ఆలోచించి మంచి చెడులు నిర్ణయించి చెప్పేటువంటి అవకాశాలు వీళ్లకు బాగా ఉంటాయి. ప్రతాపవాన్, సహజంగా వీళ్ళలో చాలామంది అంటారండి ముందు మాది ముందడిగే కానీ వెనక అడుగు వెనక వేసేది లేదు అని అంటుంటామే, అట్లాంటి దాంట్లో వీళ్ళు నిజంగా కూడా ఎప్పుడూ ముందడుగే, అందులో అందరికన్నా ముందడుగు, దాని ఇనిషియేటివ్ క్వాలిటీ అంటారు. అంటే చొరవ తీసుకునేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. అది కూడా ధీరోదాత్తంగా ఒక పది మంది సముదాయం, పది మంది కలిసినటువంటి శక్తి ఎటువంటిదో ఈ ఒక్కని యొక్క శక్తి అటువంటిది. కాబట్టి ప్రతాపవాన్. అయితే ఒక్క డిమెరిట్ ఏముందంటే ఈ నక్షత్ర జాతకులకు డిమెరిట్ అంటే అది డిమెరిట్ అనవచ్చు. స్త్రీ వ్యసనేన రోగవాన్, అంటే వీరికి స్వస్త్రీయందు కానీ ఇతరత్రా కానీ స్త్రీ సహవాసము, స్త్రీ జనంలో ఎక్కువగా తిరగడం వల్ల, స్త్రీలతో ఎక్కువగా శారీరక మానసిక అనుబంధాలు పెట్టుకోవడం వల్ల, ఇగో ఇన్ని రకాలుగా చెప్పవచ్చు. ఆ ఒకవేళ దీనికి ఇంకొకటి కూడా అండి, ఆ నక్షత్ర స్వభావంలో ఈజీలీ అంటే తొందరగా వశీకరణం అయిపోయేటువంటి ఒక లక్షణం ఉంది కాబట్టి అందుకు మరి వాళ్ళ వ్యక్తిగత జాతకం కూడా ఆ బలహీనతకు పొందుపరచు ఉంటేనే తప్ప ఇక్కడ స్త్రీ వ్యసనం అనే పదాన్ని మనం వాడడానికి వీల్లేదు. అంటే సహజంగా ఈ నక్షత్ర జాతకులలో వాళ్ళ వ్యక్తిగత జాతకంలో బలహీనతలు ఉన్నటువంటి వ్యక్తిగత జాతకంలో ఉత్తర నక్షత్ర జాతకులకు స్త్రీ వ్యసనం ఉంటుంది అని చెప్పడం, లేదా అధికంగా కట్టుబాటు లేని జీవితము, అది కుటుంబంలో కావచ్చు ఇతరత్రా కావచ్చు, అలాంటి దాంతో వీళ్లకు ఏదో ఒక రోగ సంప్రాప్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది సహజంగా మధ్య వయస్సులో వస్తాయండి ఈ సమస్యలు, ప్రారంభంలో రావు. వీరికి మధ్య వయస్సులో స్త్రీ వ్యసనముల చేత రావచ్చు అనే ఒక ఇండికేషన్ ఒకటి ఉంది.
తర్వాత ఉష్ణ శరీర చాలా మేఘధారణ కలిగినటువంటి వ్యక్తి. వీళ్ళకు కాళ్ళు చేతులు బాగా పగులుతాయి అంటారండి. చేతులు కూడా ఇప్పుడు ఉష్ణంగా ఉంటాయి, కాళ్ళ పాదాలు ఉష్ణంగా ఉంటాయి. అతి ఉష్ణమైనటువంటి అది వీరి యొక్క దేహం. మరి కొంతవరకు అల్పసౌఖ్యవాన్ అన్నారు. అల్పసౌఖ్యం అంటే ఇక్కడ ఏమిటండి అంటే, వీరికి సౌఖ్యపడేటువంటి యోగాలు ఉన్నప్పటికీ కూడా వాటి యందు శ్రద్ధ అంటే ఏంటంటే, ఒకేసారి 10 విషయాలు ఆలోచించి 10 రకాలుగా వీళ్ళు డైవర్ట్ అవుతుంటారు. దీంట్లో ఏంటంటే, ఎక్కడ కూడా ఏకాగ్రతగా ఉండలేనటువంటి పరిస్థితుల చేత సౌఖ్యపడేటువంటి లక్షణము కొద్దిగా తక్కువ అన్నాడు. ఇది సహజంగా చూసినట్టయితే వినయ సంపన్న, మంచి వినయ విధేయతలతో కూడినటువంటి వ్యక్తులు వీళ్ళు. అంటే సహజంగా సౌమ్యవాదులు, మరి మర్యాదస్థులు, తమ అభిమానాన్ని తన గౌరవాన్ని కాపాడుకుంటూ ఇతరుల యొక్క గౌరవాన్ని కూడా చూసేవాళ్ళు. తర్వాత పండిత, విషయ పరిజ్ఞానం బాగా ఉంటుంది, విషయ పరిజ్ఞానం బాగా ఉండే లక్షణాలు. ఇది సహజంగా ఉత్తర నక్షత్ర జాతకుల యొక్క వారి యొక్క సంకల్పం అదనమాట. అంటే ఉత్తర నక్షత్ర జాతకుల యొక్క సంక్షిప్తమైనటువంటి వ్యక్తిత్వాన్ని నేను ఇక్కడ వివరించాను. మరి ఇందులో మొదటి పాదంలో ఉన్నట్టయితే, ప్రబంధ ప్రియ సదా పరిశుద్ధ. సామాన్యంగా వీళ్లకు పురాణ ఇతిహాసాల మీద చారిత్రక సంఘటనలు, చారిత్రక విషయాలను పరిశీలించే దాని మీద కావ్యాలు, కావ్యాలంకరణలు, కవిత్వాలు వీటన్నిటికి సంబంధించిన దాంట్లో చాలా శ్రద్ధ ఉంటుంది. అందులో వీళ్లకు కొంత ప్రాముఖ్యత ఉంటుంది, ప్రవేశం ఉంటుంది, ప్రాముఖ్యత ఉంటుంది, ప్రావీణ్యము కూడా ఉండే అవకాశాలన్నీ కూడా ఈ మొదటి పాదం వాళ్ళకు ఉంటుంది. సదా పరిశుద్ధ అన్నారు. అంటే వీళ్ళు నిజంగానండి స్నానం చేయకున్నా స్నానం చేసినట్టుగా కనిపిస్తారు, మొహం కడగకున్నా మొహం కడిగినట్టుగా కనిపిస్తారు. సామాన్యంగా ఈ ఉత్తర మొదటి పాద నక్షత్ర జాతకులకు వైద్య పరిజ్ఞానం కానీ, కొంతమంది వైద్య రంగంలో రాణించే అవకాశాలు కూడా బాగుంటాయి. చూపరులకు చాలా పరిశుద్ధంగా ఉంటారు, వారి వస్త్రాలంకరణ, భూషణ, భాషణ అన్నీ కూడా బాగా ఉంటుంది. మరి వాళ్ళ భోజన తత్వము, భోజనం చేసే విధానం కూడా ఒక ప్రత్యేకతగా ఉంటుంది. అయితే వాతరోగి వీళ్ళకు కొద్దిగా వాతతత్వమైన శరీరం కాబట్టి కొద్దిగా ఈ వాతతత్వం చేత వీళ్ళకు కాన్స్టిపేషన్ అట్లాంటివి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవి మునుముందు చెప్తానండి వీటి విషయాలలో. రెండో పాదంకి వచ్చాం. రెండవ పాదం అంటే ఇది కన్యారాశిలోకి వస్తుంది అనుకోండి. చపలహ ఘాతక, వీళ్లకు శరీరం మీద ఏదో ఒకటి దెబ్బలు తాకినటువంటి మచ్చలు ఇట్లాంటివి ఉంటాయి. కొద్ది చపలత్వం ఎక్కువగా ఉంటుంది, వీళ్లకు స్థిరత్వం తక్కువ సహజంగా వీళ్ళకి. ఇక మూడో పాదంలో ఏంటంటే, పరిహాసవాన్, కానిదానికి అయినదానికి తాను ఇతరులను పరిహసించడము, వారి భాషలో ఒక పరిహాసము. సహజంగా వీరి యొక్క పరిహాసము చేత ఇతరులు కూడా కొంత హర్ట్ అవుతుంటారండి. ఎవరిని ఎప్పుడు ఎక్కడ అనేది చూడకుండా నలుగురినైనా కూడా పరిహాసం చేస్తుంటారు. అది ఒక వీళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క వ్యక్తిత్వం అది. తర్వాత దుష్టవాద పరహ, అంటే తాను వాదించే తనకు తెలిసిందే సరైనదని, తనకు తెలిసిన పరిజ్ఞానం. వీళ్ళు ఏం చేస్తారు, అయిందానికి కాందానికి గట్టిగా వాదించేటువంటి లక్షణం కూడా వీళ్ళకి బాగా ఉంటుంది. మరి దీంట్లో కఠినంగా కూడా వాదిస్తారు, పండితుల చేత కూడా అదేవిధంగా వాదిస్తారు, పామరుల చేత కూడా అదేవిధంగా వాదిస్తారు. అది ఇక్కడ వాదన పటిమ అనేది చెప్పుకోవాలి. ఇక్కడ డాంబిక, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా నటించేటువంటి యొక్క అది కాబట్టి ఇక్కడ లేనిది ఉన్నట్టుగా చూపించేటువంటి లక్షణమే డాంబికం. అలాంటి లక్షణం కూడా ఒకటి ఉంటుంది. తర్వాత గర్వి, ఈగోయిస్ట్ అంటారు, వాళ్ళకి అది సహజమైన లక్షణం కాబట్టి దాన్ని మనం పెద్దగా పొరపాటుగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. మూడో పాదం. ఇక నాలుగో పాదంలోకి వచ్చినట్టయితే, విద్యా వినయ సంపన్న పుత్రవాన్,
విద్యా వినయాలు ఉంటాయి. పుత్రపౌత్రుల చేత కూడా అలరారి మంచిగా సౌఖ్యాన్ని అనుభవించేటువంటి జీవితం వీళ్లకు ఉంది. ఈ నక్షత్రంలో ప్రత్యేకంగా జనించినటువంటి స్త్రీ విషయం అంటే ఉత్తరా నక్షత్రమైనటువంటి స్త్రీలు, సామాన్యంగా ఉత్తరా నక్షత్ర స్త్రీలు సౌభాగ్యవతులు. వీరికి ఆల్ కంఫర్ట్స్ ఉంటాయి, అంటే వీరికి లేనిది అనే కొరత అనేది లేనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు. అదే కాకుండా కూడా సాంప్రదాయాలు, ఆచారాలు ఇత్యాదులకు వాటన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ, మరి సామాన్యంగా అందరి ఇండ్లలో కన్నా వీళ్ళింట్లో ఎప్పుడు పండుగ వాతావరణాన్ని సూచించడం, నలుగురు రావడం పోవడం, మరి ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకి బాగా ఉంటుంటాయి. ఇట్లాంటి లక్షణాలే సౌభాగ్యవతులు అంటారు. అలాంటి సౌభాగ్యవతి లక్షణం వీళ్ళకుంది. ధనవతి, ధన సంపదలు ఉంటాయి, అంటే వారికి వారి అవసరాలకు కొరత లేకుండా ఉంటుంది. అదే ధనవ ఆ విధంగానే మనం ధనవంతులు అనవచ్చు. పుత్రవతి, సామాన్యంగా సంతానం లేమి తక్కువ, ఉత్తర నక్షత్రం వాళ్ళకు సంతానం ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి కొన్ని అవయోగాలు ఉన్నటువంటి జాతకాలం వాళ్ళది వేరు విషయం అనుకోండి. సహజంగా అయితే సౌభాగ్యవతి, ధనవతి, పుత్రవతి, విద్యా సౌఖ్యవతి వంటి మంచి ఎడ్యుకేషన్ కూడా బాగా ఉంటుంది. వీళ్ళు ఎందులో అందులో నిష్ణాతులుగా ఉంటారు. మరి వీళ్ళు కొద్దిగా వైద్య వృత్తిని అవలంబించే లక్షణాలు ఉంటాయి. తర్వాత ఇప్పుడున్నటువంటి కళాత్మకమైనటువంటి పనులు, ఇప్పుడున్నటువంటి విద్యలు ఇవన్నిటి కూడా వీళ్ళకు రాణించే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద సౌఖ్యపడేటువంటి యోగం బాగా ఉంటుంది. గృహ కార్యములయందు కుశలురాలు. గృహకార్యాలు అంటే సామాన్యంగా ఇల్లు, ఇల్లాలు అన్నాం. మరి ఇల్లాలుగా ఒక ఇంటిలో ఇల్లాలుగా ఆమె చక్కబెట్టవలసినటువంటి గృహ బాధ్యతలు, నిర్వహణలు చాలా ఉంటాయి, ప్రతి స్త్రీకి ఉంటాయి. మరి అలాంటి గృహ కార్యాలయందు కానీ ఇతరత్ర బాధ్యతలయందు కానీ ఏదైనా కూడా ఒకరి వేలెత్తి చూపకుండగా కానీ, ఒకరు ఆజ్ఞాపించకుండా కానీ, తనకు తెలిసిన విధానంలోనే తాను అన్ని కార్యాలు చక్కబెట్టేటువంటి లక్షణాలలో ఈమె చాలా ముందడుగా ఉంటుంది, చాలా ఎక్స్పర్ట్గా ఉంటుంది. అంటే ఎవరికి ఏ సమయంలో ఎలాంటి సేవ చేయాలి, ఎప్పుడు ఏ అవసరంలో ఎవరికి ఎలాంటి అవసరాలు ఉంటాయి, పిల్లలకందు కానీ, భర్త ఎందు కానీ, తల్లి బాధ్యతలైన పెద్దల ఎందు కానీ, ఏ విధంగా ఉండాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ కథలు ఏంటి, అన్నిట్లోనండి చాలా ఎక్స్పర్ట్స్. సామాన్యంగా వీళ్ళను చూసి నేర్చుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఉంటారు. అంటే ఇతర స్త్రీలు కొద్దిగా జెలసీగా ఫీల్ అయ్యేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళలో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళని చూసి నేర్చుకుంటే బాగుంటుంది. అంటే ప్రతిదానికి వీళ్ళని ఉదాహరణ ఇస్తూ కూడా చెప్పేటువంటి లక్షణాలు అనుకోండి. ఏది ఏమున్నా మరొక గొప్ప విశేషం అంటే భర్తకి అత్యంత ఇష్టురాలు. ఆ యొక్క యోగం ఈ నక్షత్రానికి పరిపూర్ణంగా ఉంది. అంటే అర్థం ఏంటి, పిల్లలు, పెద్దలయందు, భర్తయందు వారి యొక్క, అంటే ఈమె ఎదుటివారి అవసరాలను గమనిస్తూ వారికి సేవ చేసేటువంటి యోగం ఉన్నది కాబట్టి ఇష్టపడతారు. అందుకే పతికి అత్యంత ఇష్టురాలు. ఇది సహజంగా ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక స్త్రీ యొక్క ప్రత్యేకత. ఇది ఆ నక్షత్ర జాతకులను, దీన్ని ఉత్తర ఫల్గుణి అని కూడా అంటారు. మరి ఇది మొదటి పాదం. ఇప్పటి వరకు మనం జ్యోతిషపరమైనటువంటి విషయాలు చెప్పాం, ఇప్పుడు వైద్యపరమైన విషయంలోకి వస్తున్నాం. ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో, ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఇది సింహరాశిలో అగ్రభాగంలో మొదటి పాదంతో, అంటే రాశ్యాంతంలో మొదటి పాదం ఉంటుంది. అది సింహరాశికి అధిపతి సూర్యుడు, మరి నక్షత్రానికి అధిపతి కూడా సూర్యుడే. కాబట్టి ప్రత్యేకత ఉంది ఆ సింహరాశిలో ఉన్నటువంటి మొదటి పాదానికి. మిగతా మూడు పాదాలు బుధ రాశిలో, అంటే కన్యారాశిలో ఉంటాయి, అంటే బుధుని ఆధీనంలో ఉంటాయి. సరే, రవి బుధులు కూడా అత్యంత ప్రియులు అక్కడ కూడా తీసుకున్నట్టయితే. తర్వాత కృత్తికా నక్షత్రము, ఉత్తర నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రం, ఇవన్నీ కూడా రవికి సంబంధించినటువంటి నక్షత్రాలే. మరియు కృత్తికా నక్షత్రం యొక్క యోగాలు ముందుగానే చెప్పాను.
ఇప్పుడు ఉత్తర నక్షత్రము, తర్వాత ఉత్తరాషాఢ వస్తుంది. అయితే సూర్యుని ఆధీనంలో ఉన్నటువంటి రవి నక్షత్రమైనటువంటి ఉత్తర ఫల్గుణిలో రవిలో రవి అంతరము, ఇది 24 డిగ్రీల 40 సెకండ్స్ ఉంటాయి. ఇది 3 మంత్స్ 18 డేస్, దీనికి సంబంధించింది 3 మంత్స్ 18 డేస్ అనుకోండి. మరి జాతక పరంగా ఆరోగ్యం, ధనలాభం, పితృసౌఖ్యం, శిరోరోగం, ప్రవాసం, జ్యోతిషపరంగా ఏమేమి రిజల్ట్స్ వస్తాయంటే సన్లో సన్, ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, ధనలాభం ఉండే అవకాశాలు, పితృసౌఖ్యం, ఇది జ్యోతిషపరమైనటువంటి రిజల్ట్స్ అండి. దీన్ని మనం మెడికల్ ఆస్ట్రాలజీలో తీసుకున్నట్టయితే, అంటే మెడికల్ రిజల్ట్స్లో కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి కొద్దిగా కన్స్ట్రిక్షన్స్, అంటే కొన్ని అనారోగ్య సూచనలు కొన్ని ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఏంటంటే, వీళ్ళకి ఏదైనా వ్యాధి కానీ జ్వరం కానీ ఏదైనా సంభవించినట్టయితే వీరి యొక్క నక్షత్ర ప్రవృత్తి ఎలాంటిదంటే అందులో నుంచి తొందరగా రికవర్ అయ్యేటువంటి యోగం ఒకటి ఉందండి. అందుకే వీళ్లకు రోగ నిరోధక శక్తి ఎక్కువ అనొచ్చు, లేదా రోగం సత్వరంగా నివారణ అయ్యేటువంటి యోగాలు కూడా వీళ్ళకు ఉంటాయి. వీళ్లకు జనరల్గా టైఫాయిడ్ సంబంధించినవి కానీ, స్పైనల్ కార్డ్కు సంబంధించినవి కానీ, గుండెకు సంబంధించినటువంటివి కానీ ఉండే లక్షణాలు ఉన్నాయి. తర్వాత సన్, సూర్యులు చంద్రుడు, ఇది 27 డిగ్రీల 20 నిమిషాల నుంచి 28 డిగ్రీల 26 నిమిషాల 40 సెకండ్ల వరకు ఉంటుందండి. ఈ డిగ్రీలని మనము దశాపరంగా మనం కన్వర్ట్ చేసుకున్నట్టయితే 6 మాసాల నిడివి వస్తుంది. మరి దీనికి జ్యోతిషపరమైనటువంటి రిజల్ట్ ఏంటంటే, సువస్త్రాభరణం, సౌఖ్యం, కాంతిం, సర్వప్రియ, అంటే ఇవన్నీ మంచి రిజల్ట్సే ఉన్నాయి. ఇక మెడికల్గా వచ్చినట్టయితే వీళ్లకు రక్తపోటు అనే వ్యాధి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది, అతిసార వ్యాధి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత రవిలో కుజుడు, ఇది 28 డిగ్రీల 26 నిమిషాల 40 సెకండ్ల వరకు ఉంటుందండి. అక్కడి నుంచి 29 డిగ్రీల 13 నిమిషాల వరకు, ఇది 4 మాసాల 28 రోజుల కింద వస్తుంది. దీని ఆస్ట్రో రిజల్ట్ శస్త్రపీడ కానీ అగ్నిపీడ కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. మెడికల్గా వచ్చినట్టయితే వీళ్ళకి వెన్నుకు సంబంధించినటువంటి వ్యాధి కానీ, తర్వాత ఏదైనా కూడా నరాలకు సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సూర్యులో రాహు, ఇది 29 డిగ్రీల 13 నిమిషాల వరకు నుంచి 30 డిగ్రీల వరకు ఉంటుందండి. దీని యొక్క వ్యవధి 10 నెలల 24 రోజులు. దీనికి ఆస్ట్రోపరంగా చూసినట్టయితే, కృపణత్వం, కార్యహానిర్విచోరోష్ణ జంతుభై దూషకై అర్థహానిశ్చ అని కూడా చెప్తారు. అంటే దీంట్లో కార్యహాని అట్లాడు ఉంటాయి. మెడికల్గా చూసినట్టయితే హార్ట్ డిసీజెస్ ఉంటాయి, తర్వాత గిడ్డీనెస్ ఇట్లాడు ఉండేటువంటి అవకాశాలు ఈ సింహరాశిలో మొదటి పాదానికి ఉన్నటువంటి వారికి ఉండేటువంటి లక్షణాలు ఇవి. కాబట్టి ఇంకా 3 పాదాల గురించి కన్యారాశిలో చెప్పడానికి అవకాశం ఉంది. మరి ఇందులో ఇది సూర్య నక్షత్రానికి సంబంధించిందై ఉన్నది కాబట్టి అందులో సింహరాశికి కన్యారాశికి ఉన్నటువంటి లింకుతో ఉన్నటువంటి ఇది. జనరల్గా ఈ సూర్య నక్షత్రానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు కొద్దిగంత అవకాశంలో కూడా చెప్పడం ఏంటంటే, బుధలో రాహు అంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఏముందంటే, సూర్య నక్షత్రంలో సూర్యరాశిలో ఉన్నటువంటి నక్షత్ర నిడివిలో అది కొద్దిగంత అందులో నుంచి ఒక విభాగము కన్యారాశిలో కూడా వచ్చింది. అంటే ఇప్పుడు సూర్య నక్షత్రంలో చివరిలో సూర్యలో రాహు, అదే సూర్యలో రాహు మళ్ళీ మనకు కన్యారాశిలో కూడా వస్తాడు. అంటే బుధలో రాహు, సూర్యలో రాహు, బుధలో రాహు, దీనికి సంబంధం తేడా, అంటే ఆ వ్యాధి లక్షణాల్లో తేడా ఏంటంటే, ఇక్కడ గ్యాస్ ట్రబుల్, దగ్గు, సర్దికి సంబంధించింది, తర్వాత అతి శీతలమైనటువంటి వ్యాధి టైఫాయిడ్కు సంబంధించినటువంటి లక్షణాలు ఇందులో వచ్చినాయండి. తర్వాత సూర్యలో గురువు, అది మనకు అంటే 10 డిగ్రీల తర్వాత వచ్చేది, ఏది కన్యలో 10 డిగ్రీల నుంచి వచ్చేది. అయితే మనం ఇది కన్యారాశిలో చెప్పుకుందాం. ముఖ్యంగా మాత్రం
ఈ సంధిలో ఉన్నటువంటి సూర్యలో రాహు అనేటువంటిది సంధిలో సింహరాశిలో కొంత, కన్యారాశిలో కొంత. కాబట్టి ఇక్కడ రోగ లక్షణాలలో, రోగ విధానాలలో కొంత తేడా ఉందని తెలియజెప్పడం జరిగింది. మిగతా విషయాలు మీకు కన్యారాశిలో తెలియజేస్తాను. ఇప్పటి వరకు యోగమంజరి కార్యక్రమంలో జ్యోతిషం వైద్యం అనే శీర్షిక కింద ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి సంబంధించినటువంటి జ్యోతిష వైద్యపరమైనటువంటి విషయాలు మీరు శ్రద్ధగా వీక్షించి ఆలకించిన యోగమంజరి ప్రేక్షకులందరికీ కూడా శుభములు కలుగుగాక. శుభం.